తుంగతుర్తిలో కాటన్ సర్చ్లో పాల్గొన్న డీఎస్పీ నాగేశ్వరరావు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సు, ధృవపత్రాలు, హెల్మెట్ను కలిగి ఉండాలని లేనిచో కేసు నమోదు చేస్తున్నట్లు సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో సాయంత్రం వీధుల గుండా వెళుతూ ఇంటింటికి తిరుగుతూ సెర్చ్ కార్యక్రమం నిర్వహించి సుమారు 21 వాహనాలను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖ నేను సైతం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి నేర చరిత్రను అదుపులో ఉంచి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ప్రజలు సహకరించి ఆర్థిక సాయాన్ని అందజేయాలని కోరారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువత కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి ఉన్నతమైన ఉద్యోగులు పొందాలని కోరారు. ఈ సెర్చ్ కార్యక్రమంలో సుమారు 51 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ అయోధ్య, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు. ప్రజలకందరికి నమస్కారం. ఈరోజు నేను డిఎస్పీ సూర్యాపేట, నేను సిఐ తుంగతుర్తి, ఆయన ఎస్ఐ తుంగతుర్తి, వీళ్ళంతా మా డిఎస్పీ మా సబ్ డివిజన్లో ఉన్న ఎస్ఐ. ఎందుకు వచ్చామంటే మీకు ఒక అవేర్నెస్ కల్పించాలని. ఓకే, అంతా యూత్ ఉన్నారు, అందరూ యూత్ అంటే యువకులంతా. అవును కదా, యువకులు ఏం చేయాలి? చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి. అందరు ఖాళీ తిరుగుతూ ఉంటుంది మొత్తం. ఈ బండ్లన్నీ వాళ్ళే ఉంటాయి, నాకు తెలిసి అన్నీ కూడా ఈ బండ్లన్నీ వాళ్ళే ఉంటాయి. ఒక బండి కూడా ఒక కాగితం లేదు. మొత్తం 20 బండ్లు పట్టుకొచ్చారు మా వాళ్ళు, ఒక బండి కూడా కాగితం లేదు. ఆ కాగితాలు లేకపోవడం వల్ల ఏమవుతుంది, రేపు పొద్దున ఏదైనా జరగడానికి జరిగితే మీకు ఎట్లాంటి ఇన్సూరెన్స్ అనేది రాదు. కాగితాలు లేకుండా నడపడం అనేది తప్పు. ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఉన్నాయి, అందరికి లైసెన్స్ ఉన్నాయా? ఎంతమంది చేత అవుతుంది? మొత్తం ఎంతమంది ఇక్కడ? 56 మంది ఉన్నారు. మొత్తం 4 5 లేపారు. అందరు కూడా లైసెన్స్. మా జవాన్ రోజు మీ కాలనీకి వస్తున్నారా? మీ కాలనీలో ఏం అవసరం ఉన్నాయని చెప్పి ఏమైనా కలెక్ట్ చేసుకున్నారు ఎప్పుడైనా? ఏమో ఎవరైతే అది ఎవరున్నారు మీకు ఇక్కడ ఇన్ఛార్జ్? ఎవరు సిపి? ఎవరు కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్? ఎవరు ఉన్నారు? ఎవరున్నా మా పోలీస్ పరంగా మేము సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మాకు కానిస్టేబుల్ వస్తారు మీ దగ్గరికి, మీ కాలనీకి. ఏమైనా ఇట్లా చిత్ర పోరకాలు అంత రోడ్డు మీద తిరిగి అంతా చికాకు చేయటం, లేకుంటే ఇట్లా మన ఏమంటారు చెప్పారు కదా, బెల్ట్ షాపులు, ఇంకేమైనా గుడంబాలు, తర్వాత ఇంకా వేరే ఏమైనా గుట్కాలు అట్లాంటివి ఉంటే మాకు చెప్పండి. తర్వాత ఆడపిల్లలు ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి మీకు ప్రాబ్లం సార్, పలానా ఏరియాలో ఇట్లా ప్రాబ్లం ఉంది, పోరగాళ్ళంతా ఇక్కడ జమ అయి వచ్చిపోయి ఆడపిల్లలు అంత ఇబ్బంది పెడుతున్నారని చెప్తే అట్లాంటి వాళ్ళు మేము కంటెక్ట్ చేస్తాం. ఇది వచ్చి ఇది వచ్చే ఉద్దేశం అది మెయిన్. ఓకే, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మా కానిస్టేబుల్ రేపు ఎల్లుండి వస్తారు. అట్లాంటివి ఉంటే మాకు మా ద్వారా పరిష్కారం అయ్యే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. దాని గురించి మ్యాక్సిమం శాశక్తిలో మీకు ఇబ్బంది లేకుండా మీకు అనుకూలంగా ఉండేట్టుగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయా? కాలనీలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి కదా, పెట్టాలంటే ఏం చేయాలి? మీరంతా ఏం పెట్టారు? మేము పెట్టినప్పుడు పెడతాం. మీ మీ కాలనీ వాళ్ళు సహకారం తీసుకోవాలి. నేను సైతం ప్రోగ్రామ్ని పోలీస్ తరఫు నుంచి ఒక కార్యక్రమం చేపట్టారు డీజీపీ గారి ఆధ్వర్యంలో. మొత్తం ఎంటైర్ దేశమంతా మన తెలంగాణ స్టేట్ అంతా నడుస్తుంది. మీరు కూడా ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసినప్పుడు కానీ తల కింద కాంట్రిబ్యూట్ చేసి కొన్ని పైసలు జమ చేస్తే మనకి ఎంత మన కాలేజీకి ఎంతవరకు కెమెరాలు అవసరం ఉంటుందో మొత్తం కలిపి ఒక 5 6 కెమెరాల కంటే ఎక్కువ రావు.